మహాశివరాత్రి పర్వదినాన విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు వేముల హరిప్రసాద్ కు ఘన సన్మానం. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని భక్తులను ఉద్దేశించి అన్నారు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాలను అధిగమించి 285,000 కరసేవకుల ప్రాణ త్యాగాల పుణ్యఫలంగా రామమందిరం నిర్మాణం అయోధ్యలో జరిగిన సందర్భంగా దేశ ప్రజలకు ఆ సంతోషాన్ని పంచే కార్యక్రమంలో భాగంగా భారతదేశ ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోడీ భారతదేశంలో ఉండే ప్రతి ఇంటికి అక్షింతల కార్యక్రమాన్ని గడప గడపకు చేపట్టిన ఆ సందర్భాన్ని రామకృష్ణపూర్ లో విజయవంతం చేసిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మంచిర్యాల జిల్లా సహాయ సంయోజక్ బాధ్యతలు ఉన్న వేముల హరిప్రసాద్ రామకృష్ణపూర్ పట్టణంలోని కోదండ రామాలయం ప్రాంగణంలో మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా గుడికి వచ్చిన భక్త జనులను ముందు సగర్వంగా కోదండ రామాలయం ప్రధాన అర్చకులు అంబా ప్రసాద్ అయ్యగారు, రామకృష్ణ అయ్యగారు, రాజేందర్ అయ్యగారు ముగ్గురి వేద పండితుల మంత్రోచ్చారణలచే శాలువాతో సన్మానం చేయడం జరిగింది. సన్మాన అనంతరం విశ్వ హిందూ పరిషత్ జిల్లా నాయకులు మాట్లాడుతూ హిందువుల ఐక్యత్మత్యమే మహాబలమని, భూమి ఉద్భవించిన నుండి సనాతన భారత సంస్కృతి సాంప్రదాయాలే మొట్టమొదటగా వాడుకలో ఉన్నదని, హిందువుగా జీవించాలంటే నుదుటిన బొట్టు ఇంటిపై ఆయన కాషాయం జెండా పెట్టాలని సూచించారు. భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది అని, మన హిందువులకు సపోర్టు చేసే హిందూ ధార్మిక సంస్థలను ఆదరించాలని భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశంలో పుట్టిన వారు భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అని ఖచ్చితంగా అనాల్సిందేనని, భారతదేశంలో పుట్టిన వాళ్ళు అందరూ హిందువులేనని అది మర్చిపోవద్దని, చిన్నపిల్లలకు హిందుత్వం గురించి చెప్పాలని శివపార్వతుల కళ్యాణానికి వచ్చిన భక్తులకు విజ్ఞప్తి చేశారు. తనను సన్మానించినందుకు గాను హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు. అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అవి అందరూ కూడా ఎంతో సహాయ సహకారాలు అందించారు. కాబట్టి అలాంటి ఈ కార్యక్రమానికి, ఈ రామ కార్యక్రమానికి సారథ్యం వహించినటువంటి హరిప్రసాద్ గారు తీసుకునే మన వాళ్ళే ఆయనకి చిన్న గుర్తుకో అయోధ్య కార్యక్రమానికి అయోధ్య నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మరి హరిప్రసాద్ గారి ద్వారా మధ్యరా జిల్లా మొత్తం అంతా పంచడం జరిగింది. కాబట్టి అందరికీ చిన్న ఉన్నత భక్తుల యొక్క సన్మానం చేశాము, స్వామిని మర్చిపోయాము, అన్ని బాధ్యత పెట్టుకుంటూ ఇప్పుడు కృష్ణార్జునులు బాబాబద్ ఇద్దరు అమ్మా ప్రసాద్ గారు రామకృష్ణ గారు కృష్ణార్జునులు లాగా ఆ శాలను తీసుకుని వారికి సత్కరించవలసిందిగా సభాపతి పెట్టుకుంటున్నారు. రాముడి గురించి అన్ని చేయండి. అయోధ్యలో పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ సహాయ సహకారం
సహకారాలు అందించండి. మీరెవరైనా అయోధ్యకు పోవాలనుకుంటే మీకు ఏది కావాలన్నా కూడా ఈ హరిప్రసాద్ గారు మీ అందరికీ ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ నుంచి ఛార్జీలు కానీ తర్వాత అక్కడ అకామిడేషన్ కానీ దర్శనం కానీ మీ అందరికీ చేస్తారు కాబట్టి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా నన్ను సంప్రదిస్తే నేను మీ ద్వారా మీకు టికెట్లు, అక్కడ అకామిడేషను, అక్కడ దర్శనం, అక్కడ భోజనం అన్నీ మీకు ఏర్పాటు చేస్తాను. జై శ్రీరామ్. ఈ సభను ఉద్దేశించి ఒక 5 నిమిషాలు వివరిస్తే మాట్లాడగలుగుతాను. 5 నిమిషాలు టైం ఇస్తానండి అందరూ. ఓటి ముందా అందరికీ మహిళామూర్తితో మీకే మాట్లాడుతున్నాను. ఓటి ముందా ఎందుకంటే ఆ కళ్యాణ వాపి నాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు. ధన్యవాదాలు అయ్యగారికి, ఇద్దరికి రాయలరావు గారు, అమ్మప్పసారి గారు, కుమార్ గారు, రామకృష్ణయ్య గారు, హృదయం ధన్యకాలం మీకు. మహిళా సేవలో భాగంగా నాకు ఈ సత్యనారాయణ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలుస్తున్నాను. వాస్తవాన్ని భారతీయ సేవలో, భారతమాత సేవలో మనకి సత్కారాన్ని మేము స్వీకరించాం. వాస్తవానికి మీ అభిమానికి మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను. అయితే మనం అందరం ఎవరు బిడ్డమండి, మన అందరం ఎవరు, మన అందరం పరిస్థితి భరతమాత ముద్దు బిడ్డలు, భరతమాత ముద్దు బిడ్డలు అన్న భారతదేశంలో ప్రతి ఒక్క హిందువు భరతమాత ముద్దుబిడ్డే. అంతేనా? అయితే మరి భరతమాత ముద్దుబిడ్డలు మనం ఏం చేయాలి? మరి మన ధర్మాన్ని ఎట్లా కాపాడాలి? ఎంతమంది ఆచరిస్తున్నారు మన ధర్మాన్ని? మన ధర్మాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు? అది ఓన్లీ పండుగ మాత్రమే తిరుపతి తిద్దుతారు, తలంటూ స్నానం చేస్తారు, గుడి గురికి వస్తారు, ఏదొక్కటే తెలుసు మనం. కానీ ధర్మాన్ని ఎక్కడ కాపాడదు, పిల్లలకి ఎట్లా నేర్పించదు, అదొకటి నేర్చుకోవాలి. ఎప్పుడైనా ప్రోగ్రాం ఉన్నప్పుడు హైదరాబాద్కి వచ్చి మన ధర్మం గొప్పతనం నేర్చుకోవాలి, పిల్లలు నేర్పించాలి. రేపు పొద్దున పిల్లలే కదా మనకు కావాల్సింది. మన ధర్మం గొప్ప నుంచి చెప్పాలంటే పిల్లలే కదా, వాళ్ళకైనా కదా, రేపు పౌరులు రాలే కదా. మన సగ జీవితం ఎట్లా నడిచిపోయింది, మిగతా జీవితం అంతా వాళ్ళలే వాళ్ళకైనా కదా. అయోధ్య 5 సంవత్సరాల నిర్మాణం జరిగింది అంటే అది అయోధ్య జరిగింది అంటే 500 సంవత్సరాలు వచ్చింది అయోధ్య భవ్య మందిర నిర్మాణం కావడానికి. అంతేనా? తెలుసా ఎవరికైనా? దానికి మరి ఎంతమంది కట్టబెట్టరండి? ఎవరి వల్ల సాధ్యమైంది? ఎవరి వల్ల సాధ్యమైంది? నరేంద్ర మోడీ వల్ల. ధన్యవాదాలు. అయితే ఆయన మన దేశ ప్రధాని, ఆయన మనం గర్వంగా చెప్పుకోవాలి దేశ ప్రధాని కావాలి. అయితే మన కోసం ఎందుకు కష్టపడాలి? మరి మన ధర్మం కోసం ఎందుకు కష్టపడాలి? మరి ఇంతమంది చచ్చిపోయిన లేరు అక్కడ, ప్రధాన లక్ష్మీ ఉన్నారు కదా, ఎంతమంది, చాలా మంది ఉన్నారు. 60-70 సంవత్సరాల తోటి లక్ష్మీ అందరూ ఉన్నారు. మరి ఈయన 10 ఏళ్ళ నుంచి ఏది కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి? మన దేశ చరిత్ర ప్రపంచాలకు ప్రఖ్యాతి గాంచడానికి చేయించింది, చేసిందా చేయలేదా? దేశ ప్రపంచ దేశం గర్వపడతానే మన భారతదేశ చరిత్ర చెప్పుకోవడానికి గర్వపడతాను. అలాంటి సేవ చేసిండ ఆయన గురించి ఎంత చెప్పినా కానీ తక్కువ. మన అందరూ గుర్తుంచుకోవాలి, అదొక్కటి మైమర్చిపోవద్దు. మనం ఏ సంస్థకు మనం అండగా నిలిస్తే మన భారతదేశ చరిత్రలో మన గొప్పతనం ఇవన్నీ గుర్తుంచుకుంటే ఎవరు మనం ఎదుర్కొంటే రేపు పొద్దున మనం వెంటనే భారతీయంగా ఉండగలుగుతాం. అదొకటి ఆలోచించాలి. అందరూ ఏం చేయనవసరం లేదు మనం ఇందులో చెప్పుకోవడానికి.